శ్రీదేవి నవరాత్రి వేడుకలకు బీకోట మండలం నుంచి ఇచ్చేసినటువంటి నాయకులు కావచ్చు, అదే విధంగా భక్తాదులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దుర్గామాత ఆలయం వద్ద అందరూ కూడా ఈరోజు వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి ఏదైతే పాలాభిషేకం చేయడానికి 1008 కలశాలని తీసుకొచ్చినటువంటి మహిళా మనందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాలినడకతో దాదాపు 2 కిలోమీటర్ ప్రాంతం కాలినడకతో నడుచుకొని వచ్చి దుర్గమ్మ గారికి ఈరోజు పాలాభిషేకం చేసి అభిషేకం అనంతరం అందరికీ కూడా ఇక్కడ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ప్రసాదాలు తీసుకుని వెళ్ళాలని అందరూ కూడా నేను కోరుతున్నాను. ఈరోజు నవరాత్రుల్లో భాగంగా పదో వార్షోత్సవం జరుపుకుంటున్న దుర్గమ్మ గుడి వీకోట నందు 108 కలశములతో పాలాభిషేకం స్థానిక వేణుగోపాల స్వామి గుడి నుండి అటు ఆంజనేయ స్వామి గుడి మీదుగా ఇక్కడ దుర్గమ్మ గుడి చేరుకొని పాలాభిషేకం చేసిన శుభ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు వెంకటయ్య గౌడ్ గారు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మరియు గుడి పాలకవర్గ సభ్యులకు ధర్మకర్తకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ పదో వార్షికోత్సవ సందర్భంగా ఈ కోట పట్టణ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై దుర్గామాత. దుర్గామాంబ ఆలయ కమిటీ ప్రెసిడెంట్ను. ఆలయం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్నది. 10 సంవత్సరాల నుండి ఈ కోట మండలంలో ఉన్నటువంటి 100,000 మంది పుర ప్రజలకు అమ్మవారి ఆశీర్వాదం దక్కుతుంది. ఈ సంవత్సరం 10వ దసరా ఉత్సవంలో భాగంగా 7వ రోజు అయినటువంటి ఈరోజు దుర్గాష్టమి నాడు ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 1008 పాలకంశాలతో అమ్మవారికి బ్రహ్మాండమైనటువంటి అభిషేక కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 5000 మంది మహిళలు భక్తాదులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమానికి కూడా మన జిల్లా జడ్పీ చైర్మన్ అయినటువంటి జి శ్రీనివాసులు గారు, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ఎన్ వెంకటగౌడ గారు, స్థానిక ఎంపీపి శ్రీ యువరాజ్ గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ పిఎన్ లక్ష్మీ వారి ఫ్యామిలీ గారు, అదేవిధంగా మా ధర్మకర్త ఎస్ఆర్ దామోదర్ రెడ్డి గారు అందరూ కూడా కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అమ్మవారు 10 సంవత్సరాల నుండి కోరిన వారికి కోరినంత బంగారం. ఎవరైనా కూడా కానీ బిడ్డ లేని వారు, అదేవిధంగా వివాహం లేని వారు, అదేవిధంగా ఆరోగ్యం లేని వారు, అదేవిధంగా ఆర్థికంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లోనే అమ్మవారి అనుగ్రహంతో మండలంలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా ఈ 10 సంవత్సరాల్లోనే అనేక విధాలుగా అభివృద్ధి చెందడం అమ్మవారి అనుగ్రహానికి కారణం. అమ్మవారు వెలిసి 10 సంవత్సరాలు అయితే ఉంది. గత 10 సంవత్సరాలుగా మన వీకోట మండలంలో అనేక డెవలప్మెంట్ జరుగుతున్నదంటే అమ్మవారి అనుగ్రహం అని. అదేవిధంగా మనం వీకోట ఈ దుర్గామాత ఆలయ కమిటీలో మొట్టమొదటిగా 16 మంది సభ్యులు ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు, ఈరోజు అమ్మ అనుగ్రహం వల్ల 365 మంది సభ్యులు రావడం అంటే అమ్మ అనుగ్రహానికి, అభివృద్ధికి కారణం మీరే తెలుసుకోవచ్చు. అదేవిధంగా 11వ సంవత్సరం రాబోయే 11వ సంవత్సరం దసరా ఉత్సవాల నాటికి అమ్మ ఆలయం పక్కన కళ్యాణ మండపాన్ని
कंप्लीट दादापुर रूपये व्यय तो यह आलय कल्याण मंडपा कंप्लीट कल्याण मंडपा की स्थाक शासन सभ्यु स्थाक जगह चैरम जी श्रीनिवास वारिदर सौजन्य तो आलय कल्याण मंडपा की कावास स्थला बहुको वारी वार बिडल भगवंत अम्मवारी आशीस कल आलय कमी द्वारा धन्यवाद जल्क मंडल में होने पुर प्रजल अम्मवारी अग्रह तो यह कल्याण मंडपा तम वंत सहकार अंदर पदकोड़ो दसरा उत्सव नाट की आलया पूर्ति कल्याण मंडपा पूर्ति कंप्लीट अम्मवारी उत्सव अदे विधि पेद साधा की कल्याण कार्यक्रम जयप्रदम चे विधि अम्मवारी आशीस मी अंदर अनुग्रह उ आलय कमिटी द्वारा को प्रार्थिस्ट।